కనిపిస్తోంది. అయితే డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలు పుట్టబోయే పిల్లలు గుండె జబ్బుల పాలన పడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో పుట్టబోయే బిడ్డలకి జన్యుపరంగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది. సో వారికి ఈ మేనరికం చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఇట్లా ఇబ్బందులు పడుకోకుండా, వారికి గుండె ప్రాబ్లం రాకోకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రాకోకుండా, ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత రాకుండా అనేది ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఏమి పర్టికులర్గా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి లేకపోతే ఈ హార్ట్లో హోల్స్కి రాకోకుండా అయితే ప్రస్తుతానికి మనకేం ఔషధాలు లేవు, కానీ మంచి పెరుగుదలకి కొన్ని ట్యాబ్లెట్స్ ఉండటం జరుగుతాయి. మన అమైనో యాసిడ్సే కానీ లేకపోతే వేరియస్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్సే కానీ ఈ ఓన్లీ పెరుగుదలకే కానీ హోల్స్ రాకోకుండా ప్రివెంటివ్గా అంటే రాకముందే మనం తీసుకుందాం అనేది అయితే మాత్రం కొద్దిగా ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మెరుగైన ట్యాబ్లెట్లు రావాల్సిన అవసరం కూడా ఉంది. అయితే డాక్టర్ గారు, ఈ కాలంలో చూస్తే గనక పిల్లలు 7.5 మంత్స్కే లేదంటే 8 మంత్స్కే పుడుతున్నారు. సో వీళ్ళల్లో కొన్ని కొన్ని అవయవాలు అనేవి ఎదగడం లేదు, దాంట్లో గుండె కూడా ఒక పార్ట్. సో వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది వాళ్ళు మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ నీడ్ చేయడానికి? సో గుండె వచ్చి ఒక ఎంబ్రియో అంటే ఈ యొక్క పుట్టుకలో మన గర్భం దాల్చిన ఎమ్మటే 8వ వారానికే గుండె కొట్టుకోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో 8వ వారం నుంచి 18వ వారానికే మనకి గుండె పూర్తిగా తయారవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో 18 వారాలకి ఆల్మోస్ట్ గుండె ఫామ్ అయిపోయి దాని యొక్క సర్క్యులేషన్స్ అనేది సెట్ అయిపోతాయి. సో 8 వారాల నుంచి 18 వారాలకి మనకి గుండెకి సుమారుగా ఎట్లా ఉండబోతుంది అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో అందుకే టీఫా స్కాన్ అంటారు. గర్భంలో ఉన్నప్పుడే గుండె ఎట్లా ఉంది, మొదటి 3 మాసాల్లో ఎట్లా ఉందనేది గట్టిగా చూస్తూ ఉంటారు. బాగా ఎక్కువ ఇబ్బందులు అంటే ఈ యొక్క కాలుష్యం మీదే కానివ్వండి, లేకపోతే ఉన్న ఫర్టిలైజర్ తినే ఆహారాల మార్పుల్లో కానివ్వండి, వీటిలన్నిటి వల్ల కొన్ని గుండె జబ్బులే కానీ చిన్నపిల్లల్లో అంటే ఈ సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం లేకపోతే హార్ట్ మాల్ఫార్మేషన్స్ అంటాం, ఇవన్నీ కూడా ఈ యొక్క వయసులో గనక అంటే 3 నెలల లోపల గనక మనం డెఫినెట్గా డయాగ్నోస్ చేయగలిగితే కొన్ని మనం బయటకు వచ్చిన తర్వాత కూడా గర్భం దాల్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత చాలా ఎక్కువ రోజులు బతికే అవకాశాలు లేకపోయే కొన్ని జబ్బులు ఉంటాయి. అంటే లెఫ్ట్ వెంట్రికులర్ హైపోప్లాస్టిక్ లెఫ్ట్ వెంట్రికల్ అంటాం, తర్వాత బహుధమని డెవలప్ అవ్వకుండా ఉంటాం, తర్వాత సింగిల్ వెంట్రికల్ ఫిజియాలజీస్ ఉంటాయి. వీటిలన్నిటి వల్ల ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు పుట్టిన తర్వాత ఉంటాయి. సో వీటిలన్నిటికీ కూడా మనం ముందుగానే ఒక ఫస్ట్ 3 మంత్స్ గర్భం దాల్చిన ముందు 3 నెలల్లో గనక స్కాన్ చేయించుకుని గుండె ఎట్లా ఉంది, గుండె పెరుగుదల ఎట్లా ఉంది అనేది గనక తెలుసుకోగలిగితే మనం వీటిని ముందుగానే అరికట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత గుండెకి సంబంధించి పుట్టినెమ్మటే కూడా హార్ట్కి స్కాన్ చేసినప్పుడు మనకి హార్ట్లో ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా, ఈ యొక్క రంధ్రాలు మూసుకోటానియా, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది. సో వీటిలన్నిటినీ చూసుకుని అన్ని మెడికల్ పరిశోధనలు ఈ అన్ని మెడికల్ ఎగ్జామినేషన్స్ చేయించుకుంటే మనకి ముందుగానే ఈ యొక్క మార్పులు తెలుసుకోవచ్చు, దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, ఎవరితోటి సంప్రదించి చేసుకోవచ్చు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, శివారెడ్డి గారు.